Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పోటీ నుంచి తప్పుకున్న చంద్రబాబు తెర వెనుక ఏం జరిగింది? మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడును రెండు విధాలుగా ఇబ్బంది పెడుతోంది. మొదటిదేమో పోటీ చేయకూడదని చివరి నిమిషంలో నిర్ణయం తీసుకోవడం, ఇక రెండోదేమో ఎవరికి మద్దతుగా నిలబడాలనేది. మొదటి సమస్యేమో నేతలంతా మునుగోడులో పోటీ చేయాల్సిందే అని పట్టుబట్టారు. ఇదే విషయమై 2 సార్లు సమీక్షలు చేసిన తర్వాత చివరకు ఓకే పోటీలోకి దిగుదామని చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే తెర వెనక ఏమైందో ఏమో, మూడోసారి సమీక్ష అంటూ అందరినీ పిలిచిన చంద్రబాబు ఉప ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పారట. పోటీలోకి దిగడానికి రెడీ అయిపోయిన ఐలయ్య యాదవ్ బాగా అసంతృప్తితో ఉన్నారు. సరే ఏదో కింద మీద పడి ఆయన అసంతృప్తిని చల్లార్చారు. ముందు పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మళ్ళీ ఎందుకు వద్దనుకున్నారో చంద్రబాబుకే తెలియాలి. సరే ఆ ఎపిసోడ్ ఇప్పుడు ముగిసిపోయింది. రెండో సమస్య ఏంటంటే పోటీల్లోకి దిగకపోతే ఎవరికి మద్దతు ఇవ్వాలి? లేకపోతే ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండా నేతలు శ్రేణులను ఫ్రీగా వదిలేయాలా? నియోజకవర్గంలో తాజాగా జరుగుతున్న చర్చ ఏంటంటే టీడీపీ బ్యాచ్ అంతా కాంగ్రెస్ అభ్యర్థి పాలవాయి స్రవంతికి మద్దతు ఇవ్వబోతున్నారట. ఎందుకంటే రేవంత్ చంద్రబాబు మధ్య ఎంతటి విడదీయరాని బంధముందో అందరికీ తెలుసు. కాబట్టి రేవంత్ రిక్వెస్ట్ కారణంగానే పోటీ నుండి టీడీపీ తప్పుకుని కాంగ్రెస్కు మద్దతు ఇవ్వబోతోందని. అయితే అదే సమయంలో మరో ప్రచారం కూడా మొదలైంది. అదేంటంటే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీడీపీ మద్దతు కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని. మామూలుగా అయితే బీజేపీ గెలిచేది అనుమానంగా మారిందట. అందుకనే టీడీపీ మద్దతు తీసుకుని ఎన్నికలలో గట్టెక్కాలని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్కౌట్ చేస్తున్నారనేది. ఎలాగూ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కాబట్టి రాజగోపాల్ అడిగితే చంద్రబాబు రెడీ అంటారనే ప్రచారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీల్లో దేనివైపు మొగ్గు చూపాలో చంద్రబాబుకు దిక్కు తోచడం లేదట.